హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో అందరు ఏం చేస్తున్నారు లంచ్ కంప్లీట్ అయిపోయిందా లంచ్కి ఏమేం రెసిపీస్ చేసుకున్నారు అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఈరోజు వీడియో అయితే మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వీడియో అండ్ అడుగుతూ ఉన్నారు కూడా ఏంటి హారిక అక్షయ తృతీయ వ్లాగ్ ఇంకా పెట్టట్లేదు అని సో ఈరోజు వచ్చేసి అక్షయ తృతీయ వ్లాగ్ అనమాట శ్రీరామనవమి వ్లాగ్ కూడా పెండింగ్లో ఉండిపోయింది యాక్చువల్గా ఏమవుతుందంటే నాకు నా ఫోన్లో మెమరీ అనేది ఫుల్ అవుతూ ఉంటుంది అనమాట అప్పుడు ఏం చేస్తానంటే షెడ్యూల్డ్ వీడియోస్ ఏమైనా ఉంటే ఓల్డ్ వీడియో షూట్ చేసినవి నేను ల్యాప్టాప్లోకి సెండ్ చేస్తూ ఉంటాను సో ఇంకా అవి అందులోనే ఉంటాయన్నమాట మాక్సిమం ఎడిటింగ్ అంతా కూడా నేను ఫోన్లోనే చేసేస్తూ ఉంటానండి నాకు ఫోన్లోనే ఈజీగా ఉంటుంది సో ఏవైతే నేను ల్యాప్టాప్కి సెండ్ చేసేస్తానో అవి అందులోనే ఉండిపోతాయి సేమ్ అదే జరిగింది శ్రీరామనవమి వ్లాగ్ కూడా ల్యాప్టాప్లో ఉండిపోయింది అండ్ ఇప్పుడు అక్షయ తృతీయ వ్లాగ్ కూడా ల్యాప్టాప్లోనే ఉండిపోయింది ఇంకెలాగైనా ఈరోజు ఈ వ్లాగ్ పెట్టేసేయాలి అనుకున్నాను సో ఇది ఎప్పుడు అంటే అక్షయ తృతీయ ముందు రోజు అండి అక్షయ తృతీయ ముందు రోజు ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాము ఇక్కడ ఫస్ట్ మ్యాంగోస్ కనిపించాయి నాకు ఈ సీజన్లో సో అవి తీసుకుంటూ ఉన్నాము రేపు పూజలో పట్టచ్చు కదా ఫస్ట్ మ్యాంగోస్ పూజ దగ్గర పట్టేసి ఆ తర్వాత తిందాము అని చెప్పి తీసుకున్నామండి ఇవి తీసుకున్నాము అండ్ దీంట్లోనే కొంచెం పచ్చిగా ఉంటాయి చూసారో మనకి అవి చెందుకు ఇష్టం అనమాట సో అవి ఇవి రెండు అయితే తీసుకున్నాము ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంటి ముందు మెయిన్ డోర్ ఉంటుంది కదా దానికి డెకరేషన్ చేస్తూ ఉన్నాను నేను ఎక్కడున్నా కూడా మా మెయిన్ డోర్ అయితే చాలా కలకలలాడుతూ ఉంటుంది మీ అందరికీ తెలుసు రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు నాకు ఎంట్రెన్స్ మంచిగా నిండుగా ఉంటే ఏంటో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది సో అందుకని ఎంట్రెన్స్ ఎప్పుడు కూడా చాలా బాగా డెకరేట్ చేసుకుంటాను నేను అంటే ఉన్న దాంట్లో డెకరేట్ చేస్తూ ఉంటాను ఇంకా బాగా చేయొచ్చు ఇక్కడ ఇంట్లోకి వచ్చిన రోజు ఈ మనీ ప్లాంట్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసానండి ఇంకెప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని ఆ పైన అంటే మనీ ప్లాంట్స్ తీగ పైకి పెట్టేద్దాము వైర్ అంతా సెట్ చేసి అనుకునేదాన్ని ఆల్మోస్ట్ టూ మంత్స్ అవుతుంది చేయనే చేయలేదు ఒక ముహూర్తం రావాలి అంటారు కదా దేనికైనా కూడా ఆ ముహూర్తం అయితే వచ్చేసింది సో రేపు పండగ కదా మరి పండగకి హడావిడి ఉండాలి కదా అందుకని చెప్పి పండగ ముందు రోజు ఇవన్నీ చేస్తున్నాను ఈ వాటర్ స్ప్రే అనేది అమెజాన్లో తీసుకున్నానండి మామూలుగా హెయిర్ కోసం తీసుకున్నాను ఆ స్ప్రే నేను అంటే జస్ట్ వాటర్ స్ప్రే చేయడం కోసమే దాన్ని ఇక్కడ ముందు ఈ మనీ ప్లాంట్స్ పైన స్ప్రెడ్ చేయడం కోసం అని చెప్పి తీసుకొచ్చాను బట్ అది ఎందుకు సరిగా వర్క్ అవ్వట్లేదు అనిపించింది నాకు ఒక్కొక్కసారి వాటర్ వస్తున్నాయి ఒక్కొక్కసారి రావట్లేదు ఇక్కడ ఏంటి అంటే డస్ట్ ఎక్కువగా వస్తుంది మేము ఉంటున్నటువంటి ఇంటికి చుట్టుపక్కలంతా కూడా ఎక్కువగా కన్స్ట్రక్షన్ అవుతుంది కదా చాలా సన్న డస్ట్ ఉంటుంది కదా మనకి అది వస్తుంది ఈ ఆకులపైన పడిపోతుంది అనమాట ఆకులంతా డల్గా అయిపోయి గ్రోత్ ఉండట్లేదు మరీ ఎక్కువ వాటర్ పోసేసి కడిగేసామంటే ఇంకా వాటర్ ఎక్కువగా వచ్చేస్తాయి కదా ఇంటి ముందు వాళ్ళ ముగ్గుపైకి వెళ్ళిపోతాయి అది స్ప్రే కొడదాము స్ప్రేతో అయితే మనం మంచిగా నీట్గా క్లీన్ చేయచ్చు కదా ఈజీగా తక్కువ వాటర్తో క్లీన్ చేయొచ్చు అనుకున్నాను బట్ అది అస్సలు సరిగా వర్క్ చేయట్లేదు చందు దాన్ని సరిచేసి ఇవ్వమంటే చూడండి వాటికి కొడుతూ ఉన్నాడు వాటర్ ఇలా హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అవ్వాల్సిన వర్క్ కాస్త త్రీ అవర్స్ చేస్తూ ఉంటాడండి ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను లీవ్స్ అన్ని క్లీన్ చేసిన తర్వాతనే మనం తీగకి పెట్టేద్దాం అనుకున్నాను సో పైన ఒక రెండు మేకలు కొట్టేసి చిన్నగా మనకి మామిడాకులు పెట్టుకోవడానికి కూడా కావాలి కదా అందుకని ఒక రెండు మేకలు కొట్టేసి పైనుంచి కిందకి ఒక ఐరన్ ది వైర్ ఉంటుంది చూసారని మనం బట్టలు ఆరేసుకుంటూ ఉంటాం కదా ఆ వైర్ ఒకటి వేసేసాను కింద ఏమో దీనికి బేస్ ఏమి ఉండదు పైనుంచి ఊరికే హ్యాంగింగ్ అనమాట వైర్ అనేది అది కొంచెం స్టిఫ్గానే ఉంటుంది దానికి ఈ తీగంతా కూడా పైకి ఎక్కిచ్చేసానండి టూ మంత్స్ కదా దాన్ని నార్మల్గా వదిలేసాను కదా అంత వీక్ అయిపోయింది ప్లాంట్ అంతా కూడా మంచిగా ఇలా పైకెక్కిస్తే స్ట్రాంగ్గా ఉంటుంది బట్ ఎందుకో దాని స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా అక్కడంతా కూడా లేతగా వస్తున్నాయి అనమాట అంటే వీక్గా ఉన్నాయి తీగలన్నీ నా దగ్గర ఫర్టిలైజర్స్ కూడా ఉన్నాయి ఒక వన్ మంత్లో సెట్ చేసేస్తానులేండి మళ్ళీ ఇవి వచ్చేసి కొత్తగా తీసుకొచ్చాను అంతకుముందు ఉండేవి కానీ అవి బాగా డస్ట్ పట్టేసి కలర్ అంతా పోయాయి అనమాట అందుకని ఇవి కొత్తవి ఆన్లైన్లోనే ఆర్డర్ చేసేసాను ఈ ఫ్లవర్స్ వాటిని ఇప్పుడు సెట్ చేస్తున్నానండి ఇక్కడ ది ఈ ఫ్లవర్స్లోనే మనకి ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇప్పుడు మంచి మంచి వస్తున్నాయండి వెంకటేశ్వర స్వామికి వేస్తూ ఉంటారు చూసారా పెద్ద తోమాల అంటారు చూడండి ఆ టైప్లో వస్తున్నాయి బట్ అవి కొంచెం ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇంకా మన బడ్జెట్ అంత లేదు ఉన్న దాంట్లో ఇవైతే తీసుకున్నాను ఎంత అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే వచ్చేసాయండి ఫైవ్ లైన్స్ సో వాటిని అన్నీ కూడా టై చేసేసి మొత్తం తోరణం అంతా కూడా వచ్చేలాగా నిండుగా వచ్చేలాగా సెట్ చేసేసాను ఇది బ్రౌన్ కలర్ డోర్ అయ్యేసరికి లుక్ అయితే చాలా ఎలివేట్ అవుతుందండి ఆటోమేటిక్గా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది ఇది వేయగానే ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి మీరు కూడా ఇంటి ముందు మెయిన్ డోర్ ఉంటుంది కదా అది మంచిగా డెకరేట్ చేసుకోండి బయట నుంచి ఎవరైనా చూసే వాళ్ళకి అరే వీళ్ళు ఇల్లు లోపల చాలా బాగుంటుంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది సో ఇంకా తీసేసిన తర్వాత ఇవన్నీ వేసేసి బయటంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను వాటర్ స్ప్రే చేస్తే ఏం కింద వాటర్ పడట్లేదండి అంటే మనం నార్మల్గా వాటర్ చల్తే కిందంతా ఎక్స్ట్రా వాటర్ వచ్చేస్తాయి కదా స్ప్రే చేస్తే అయితే బాగుంది మంచిగా లీవ్స్ క్లీన్ అయిపోతున్నాయి ఎక్స్ట్రా వాటర్ రావట్లేదు ఫైనల్గా చెందైతే ఆ స్ప్రే బాటిల్ రిపేర్ చేసి ఇచ్చాడు నాకు ఇంకా మీకు ఇది గుర్తుందా నేను ఖచ్చితంగా డోర్ దగ్గర ఇలా బిందెలో వాటర్ వేసేసి ఫ్లవర్స్ పెట్టుకుంటాను కదా అది కూడా మిస్ అయిపోయాను వచ్చినాక టూ మంత్స్ నుంచి నేను పెట్టలేదు అసలు ఇవి ఎక్కడో పట్టేశాను సామాన్ సర్దడానికి కూడా నాకు టైం సరిపోలేదు ఒక్కొక్క రూమ్ ఒక త్రీ ఫోర్ డేస్ అలా సర్దుకున్నానండి ఇంక ఇవి అలా పక్కన పెట్టేసి ఉంచాను ఇదంతా సెట్ చేసిన తర్వాతనే పెట్టుకుందాము అనుకున్నాను సో ఫైనల్గా ఇవన్నీ సెట్ చేసి బిందెల్లో వాటర్ వేసేసి పెట్టేశాను అండ్ మార్బుల్ దాంట్లో వాటర్ వేసి పెట్టేశాను మొగ్గు పట్టేసుకున్నాను చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందా చాలా చాలా బాగుంది ఇంకొంచెం ముందు స్పేస్ ఉంటే బాగుండేది నేను ఫొటోస్ ఇక్కడ డోర్ ముందు నుంచొని దిగేదాన్ని సూపర్ లుక్ వస్తాయండి ఇక్కడ దిగితే ఫొటోస్ అన్నీ కూడా సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసిందండి ఇంకా రేపు మార్నింగ్ మనకి అక్షయ తృతీయ ముందు రోజు ఇలా డోర్ దగ్గర అంతా డెకరేషన్ అండ్ క్లీనింగ్ ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజకి సిద్ధంగా ఉన్నాను అనమాట దీంతోపాటు అంతకుముందు ఇంటి దగ్గర కూడా డోర్ ఇలాగే డెకరేట్ చేసుకున్నాను ఒకసారి ఆ ఇమేజ్ యాడ్ చేస్తాను చూడండి సేమ్ అదే లుక్ వచ్చింది బట్ అక్కడ ఇంటి ముందు కొంచెం స్పేషియస్గా ఉండేసరికి నాకు ఫొటోస్ తీయడానికి బాగా వీలుగా ఉండేది ఇక్కడ అలా లేదు బట్ డోర్ మాత్రం అలాగే ఉంది చూశారు కదా ఇమేజ్ అక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉండేదండి చాలా ఇష్టం నాకు ఆ డోర్ దగ్గర దిగిన ఫొటోస్ అన్నీ కూడా చాలా బ్రైట్గా బాగా వచ్చేవి ఎలాంటి లైటింగ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏం లేకుండా నార్మల్ ఫోటో దిగితేనే అంత బాగుండేదండి అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి తులసి మాతను ఉన్నాను తులసి చెట్టు అంతకుముందు పెద్దగా ఉండేది బట్ అది కొంచెం పోతే నేను మళ్ళీ చిన్నది ఒకటి పెట్టుకున్నాను ఈ స్మూతీ మైలో రెండు కలిసి దాన్ని తీసేసాయండి ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్ లేదు ప్లాంట్ మనకి ఇంకా అక్షయ తృతీయ రోజే పెడదాము అని ఇది ముందు రోజు తీసుకొచ్చాను ఇది పూజ రోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ మార్నింగే ఫస్ట్ తులసి కోట దగ్గర అమ్మవారిని అయితే పెట్టుకుంటు ఉన్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాంట్స్ ఏవి ఇంతవరకు మీతో షేర్ చేయలేదండి చాలా వరకు అన్నీ పోయాయి పసుపు చెట్టు ఒకటి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తుంది అండ్ ఇంటి ముందు ఎంట్రన్స్ దగ్గర ఫైజా చెట్లు పెట్టుకొని ఉండే కదా అవి కూడా కిందే ఉంచేసాను ఇంకా పైకి తీసుకురాలేదు వాటిల్లో కూడా పాతవని తీసేసి కొత్తగా పట్టేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి ఈ తులసి కోట రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉంది చాలా చాలా బాగుంది ఇక్కడ కొంచెం మనకి సన్లైట్ ఎక్కువగా పడేసరికి గ్రోత్ అయితే ఎక్కువగా ఉంది ప్లాంట్స్కి మెయిన్ మనకి సన్లైటే కదా అండి సన్లైట్ లేదు అంటే మనకు అసలు ఎంత మంచి ప్లాంట్స్ పెట్టి ఎంత మంచి ఫర్టిలైజర్స్ వేసినా కూడా అవి ఎదగవు నాకు అక్కడ తులసి చెట్టు అస్సలు సరిగా ఉండకపోయేది బట్ ఇక్కడైతే ఇంకా తులసి చెట్టు మంచిగా గ్రోత్ వస్తుంది అండ్ ఇది బాగుంది కూడా చాలా బాగా అయిపోయింది ఇప్పుడు ఇంకా అసలు పెట్టేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుంది కాబట్టి చాలా గ్రోత్ వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చేసి తులసి కోట దగ్గర డెకరేషన్ చేసుకున్నాను ఎంత బాగుందో చూసారా సో ఇది అయిపోగానే వెంటనే నేను రెడీ అయిపోయాను మనకి బ్రహ్మముహూర్తంలో తృతీయ పూజ చేసుకోవాలి అని చెప్పి నేను ముందు రోజు పెట్టేశాను కదా వీడియోలో క్లియర్గా మీకు చెప్పాను కూడా ఏ టైంలో పూజ చేసుకోవాలి అనేది సో ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను ఫైవ్ థర్టీకి లేశానండి ఇంకా పూజ రోజు వాకింగ్ వెళ్ళలేదు ఇంట్లో వర్కే సరిపోయింది నాకు ఇక నేనైతే రెడీ అయ్యి వచ్చేసాను ఈ హాఫ్ శారీ వేసుకున్నాను మీకు గుర్తుందా స్త్రీ వస్త్రాలయంలో తీసుకున్నాను ఇది చాలా చాలా బాగుంది అండ్ మీలో చాలా మందికి దుప్పట్ట అంటే ఇష్టము ఇది ఆర్గాంజా దుప్పట్ట అనమాట కలంకారి దుప్పట్టా విత్ కట్ వర్క్ అండి అండ్ లెహంగా వచ్చేసి మనకి ఆర్గన్జా ఉంటుంది కింద పెద్ద కంచి బార్డర్ వస్తుంది నేను స్త్రీ వస్త్రాలని వాళ్ళ ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి మీకు ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి ఇంకా బయట మంచి బ్రైట్ కలర్ ఉంది బట్ వీడియోకి ఎక్కువగా సపోర్ట్ చేయట్లేదు వీడియోలో లైట్ కలర్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ హాఫ్ శారీ పైకి నేను వేసుకున్న థ్రెడ్ బ్యాంగిల్స్ వచ్చేసి డ్రీమ్ వరల్డ్ విత్ ప్యాషన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను వాళ్ళ ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తాను చూడండి అండ్ ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీళ్ళ దగ్గర ఇంకా మంచి మంచి కస్టమైజ్డ్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి దీనిపైన ఇప్పుడు కొత్తగా ఫొటోస్ పెట్టేసి కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తూ ఉన్నారు కదా అలా కూడా బాగుంటాయి బట్ అలా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఎందుకో అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు అవి ఇవే నచ్చాయి నాకు సో అందుకని ఇవి తీసుకున్నాను అలా కూడా ట్రై చేయండి ఇప్పుడు ఎక్కువగా మోడల్ ట్రై చేస్తున్నారు అందరూ సో ఒకసారి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఇస్తాను అందులో చెక్ చేసేయండి ఇంకా మంచి మంచి మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇంకా నేను రెడీ అయిపోయిన తర్వాత పూజ దగ్గర అలంకరణ అంతా కూడా చేస్తున్నానండి ఇది మనకి అఖండ దీపం ఇలా నామాలతో ఉంటుంది నేను జాబిలీ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇది మంచి ఫైన్ క్వాలిటీ దీనికి ఫస్ట్ నామాలైతే పెట్టేస్తున్నాను నామం వచ్చేసి గంధంతో పెట్టేసి మధ్యలో బొట్టు మనకి కుంకుమతో పెడుతున్నానండి బొట్టులో అంతకుముందు నార్మల్గా పెట్టేసేదాన్ని నేను మన సబ్స్క్రైబర్స్ ఒకరు కమెంట్ చేశారు ఇలా ఇయర్బడ్స్ దాంతో పెట్టండి హారిక తడిపేసి చాలా బాగుంటాయి ఫొటోస్ పైన మంచి నీట్గా ఉంటుంది అండ్ ఎఫెక్టివ్గా కనిపిస్తాయని చెప్పి మీరు చెప్తేనే తెలుసు నాకు సో ట్రై చేద్దాము అని ఫస్ట్ టైం ఈ రోజే ట్రై చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి సజెస్ట్ చేసిన వాళ్ళకి నాకు నేమ్ గుర్తులేదు చాలా చాలా ఈజీగా అయిపోయింది చాలా అందంగా డెకరేషన్ అయితే చేశాను మీరు వీడియో అంతా చూడండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది బట్ కుంకుమ అయితే కొంచెం మనకి ఫైన్ క్వాలిటీ ఉన్నటువంటి కుంకుమనే తీసుకోవాలి మనకి ఇలా స్మూత్ టెక్స్చర్ రావాలండి అంటే పొడి పొడిగా ఉందనుకోండి అసలు ఫస్ట్ ఆ ఇయర్బడ్స్కి పట్టదు అది ఈ కుంకుమ వచ్చేసి కన్యాకుమారి దగ్గర తెచ్చుకున్నాను నేను ఒక పావు కేజీ అంత తెచ్చుకున్నాను మనకి కన్యాకుమారిలో కుంకుమ చాలా చాలా ఫేమస్ కదా ఎవరు వెళ్ళినా కూడా అక్కడ నుంచి కుంకుమ తీసుకొస్తూ ఉంటారు అక్కడ నుంచి ఒకటి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ ఉండే కుంకుమ తీసుకొచ్చుకున్నాను మంచి రెడ్ కలర్ ఉండే కుంకుమ తీసుకొచ్చుకున్నాను ఆ కుంకుమతో పెడుతున్నానండి ఓట్లన్నీ కూడా ఎంత బాగా చూసారా మీరు ముందే సజెస్ట్ చేస్తే బాగుండేది బ్యూటిఫుల్గా డెకరేషన్ చేశాను అండ్ నార్మల్గా నాకు పట్టే టైం కన్నా తక్కువ టైం పట్టేసింది ఇప్పుడు ఇంకా ఫ్లవర్స్తో అలంకరణ చేసేస్తున్నాను పండగ రోజైతే ఫ్లవర్స్ అస్సలు దొరకలేదండి అది ఏంటో కానీ సమ్మర్ అవడం వలన ఏంటో తెలియదు కానీ ఎక్కువగా రావట్లేదు వచ్చినా కూడా ఫ్రెష్గా ఉండట్లేదు అసలు ముందు రోజు బయటకు వెళ్ళి ఉండే జేఎన్టీ దగ్గరే కదా మ్యాంగోస్ తీసుకుంది అక్కడే మనకి పెద్ద ఫ్లవర్ మార్కెట్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి తీసుకుంటే బాగుండు బట్ అసలు గుర్తులేదు మర్చిపోయి వచ్చేసాము పండగ రోజు వెళ్ళాము మాకు దగ్గరలో ఉన్న కిరాణా షాప్లోనే సేల్ చేస్తుంటారు ఫ్లవర్స్ అస్సలు బాగాలేవు మళ్ళీ ఆ ఉన్నవరకైనా కూడా వాడిపోయి ఉన్నాయి అన్ని రెడీ అయిపోయి ఉన్నాయి బట్ ఫ్లవర్స్ ఏమో ఇంకా రాలేదు చందు మియాపూర్ వెళ్ళి తీసుకొచ్చారండి ఈ ఫ్లవర్స్ని అంటే పండగ రోజు అలాగే ఉంటుంది కదా డిమాండ్ ఇంకా ఫ్లవర్స్ ముందు రెడీగా ఉండి ఉంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందే రెడీ పూజ అయిపోయేది ఎయిట్ ఓ క్లాక్ కల్లా అంతా కంప్లీట్ చేసేసాను నేను మనకి బ్రహ్మ ముహూర్తం ఫైవ్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ టైం ఉండే అనమాట అక్షయ తృతీయ డే మొత్తం మంచిదే ఆ రోజు ఏ పని చేసినా కూడా సంవత్సరం అంతా కూడా అదే పనులు మనకి రిపీట్ అవుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు కదా బట్ కొంచెం దాంట్లో కూడా మళ్ళీ మంచి టైం అనమాట ఇది మామూలుగా డే అంతా కూడా మంచిదే అని చెప్తారు సో ఫైవ్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ అన్నారు కాబట్టి ఎయిట్ ఓ క్లాక్ కల్లా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ పూజలో పెట్టుకోవడం కోసం అక్షయమైన వస్తువులు మనకి ధనం ధాన్యం గవ్వలు ఇవన్నీ కూడా ఐదు వస్తువులు పెట్టుకుందాము అని చెప్పి అన్ని రెడీగా పెట్టుకున్నాను అండ్ ఈ పాట్స్ నేను జయంతి దగ్గర మనకి మట్టి కుండలు అమ్ముతారు కదా అక్కడి నుంచి తీసుకొచ్చి సంక్రాంతి అప్పుడు పెయింటింగ్ వేశానండి ఈ ఐదు కలర్లు సో అవి కూడా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మనకి తామర గింజలు చిట్టి గాజులు గవ్వలు గోమతి చక్రాలు అండ్ వచ్చేసి శ్రీఫలం ఇవన్నీ పెట్టుకుందాం అనుకొని తెచ్చుకొని రెడీగా పెట్టుకున్నాను ఇవి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ తీసుకున్నాను నేను రెడీగా ఉన్నాయి తామర గింజలు ఇంకొక బాక్స్లో పెట్టాను వెతకాలి కొన్నే కనిపిస్తున్నాయి కదా సో అవి తీసుకొస్తాను పూజ టైం వరకు పెట్టుకోవాలి ఇక్కడ ముందైతే అన్నీ సిద్ధంగా పెట్టుకున్నాను అసలు ఏమేమి కావాలి అనేది ముందు తెచ్చుకొని పెట్టుకుంటే ఒక ఐడియా ఉంటుంది కదా అండ్ కాయిన్స్ మెయిన్ ఇంపార్టెంట్ ధనం కాబట్టి ఈ కాయిన్స్ ఫస్ట్ సో అందుకని కాయిన్స్ అయితే వేస్తున్నాను అండ్ అక్షయ తృతీయ రోజు చాలామంది గోల్డ్ తీసుకుంటూ ఉంటారు మీలో ఎంతమంది గోల్డ్ తీసుకున్నారు తీసుకుంటే ఎంత తీసుకున్నారు అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి మరి నేను గోల్డ్ పర్చేజ్ చేశానా చేయలేదా అది కూడా మీరు గెస్ట్ చేసి కమెంట్ చేయండి ఈ వీడియోలో అయితే నేను ఏం చెప్పట్లేదు తీసుకున్నానా తీసుకోలేదా అనేది ఏం రివీల్ అయితే చేయట్లేదు సో మీరు గెస్ట్ చేయండి అది కూడా సో ఇక్కడ వచ్చేసి ఈ ఐదు కుండల్లో ఫస్ట్ దాంట్లో కాయిన్స్ వేసేసుకున్నాను ఇంకో దాంట్లో గోమత చక్రాలు గవ్వలు అండ్ శ్రీఫలం ఇంకొకటి ఏంటి తామర గింజలు ఇవి వేసేసుకొని ఫిల్ చేసుకున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి మన అక్షయ పాత్ర అండి లాస్ట్ ఇయర్ నేను అక్షయ పాత్ర కూడా మట్టి కుండనే చేసుకున్నాను మట్టి కుండనే డెకరేషన్ చేసేసి అక్షయ పాత్రలుగా చేసుకున్నాను దాన్ని బీరువాలో మనం మనీ పెట్టుకునే లాకర్ ఉంటుంది కదా దాంట్లో పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట పూజ దగ్గర పెట్టకపోయేదాన్ని అది మీ ఇష్టం మీరు పూజ దగ్గరైనా పెట్టుకొని ఉంచవచ్చు లేదంటే మనం మనీ ఎక్కువగా ఎక్కడ పెట్టుకుంటాం మనీ గోల్డ్ ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ ఆ ప్లేస్లో పెట్టుకుంటారు అది మన ఇష్టం నేనైతే బీర్వాలో పెట్టుకునేదాన్ని సో ఈ ఇయర్ కొంచెం అప్డేట్ అయిపోయాను ఇంకా మట్టి పాత్ర కాకుండా ఇలా ఒకటి చిన్నది మనకి గంగాలం టైప్లో తీసుకున్నాను ఇది కూడా జాబ్లీ కలెక్షన్స్ వాళ్ళ దగ్గరనే ఆల్రెడీ మీకు రివ్యూ కూడా చేసి చూపించాను చాలా చాలా వెయిట్ ఉంటుందండి మనకి పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గర దీంట్లోనే పులిహోర ప్రసాదాలు అన్నీ పట్టుకొస్తూ ఉంటారు చూసారా ఆ మోడల్లో ఉంటుంది లుక్ వైజ్ బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది సో ఈ అక్షయ పాత్రలో ఏవైతే ఉంటాయో అవి మన లైఫ్లో ఉండాలి అని కోరుకుంటూ పెడుతూ ఉంటాం అన్నమాట ఈ అక్షయ పాత్రలో నేను మంగళకరమైన వస్తువులు మనకి ధనం ధాన్యం గవ్వలు అండ్ చిట్టిగాజులు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వేసానండి సో ఇవన్నీ కూడా రెట్టింపు అండ్ మన జీవితంలో ఉండాలి అని విష్ చేస్తూ వేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ వచ్చేసి గవ్వలు ఎందుకు వేస్తారంటే ఒకప్పుడు పూర్వకాలంలో మనకి కాయిన్స్ అంటే అప్పట్లో రాగి కాయిన్స్ ఉండేది కదా దానికన్నా ముందు అసలు ఏమి కాయిన్స్ అనే కాన్సెప్టే లేదు కరెన్సీ ఏమీ లేకుండే అనమాట ఈ గవ్వలనే కరెన్సీ లాగా అనుకునే వాళ్ళు సో దాన్ని కూడా మనం ఇప్పుడు దా లాగే ధనం కిందే లెక్క కట్టొచ్చు అనమాట అందుకని గవ్వలు కూడా మెయిన్ గవ్వలు కాయిన్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ కొన్ని పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అండి ఇది నా దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి ఓల్డ్ గోల్డే దీన్ని కొంచెం పాలల్లో వాష్ చేసేసి పెట్టుకున్నాను ఒకసారి పాలల్లో వేసి తీసారంటే కొత్త అయిపోతాయి అనమాట మామ అనుకుంటే పూజ పుణ్యం అంతా ఎలా వస్తుంది అలా పాత బంగారాన్ని ఒక్కసారి పాలల్లో వేసి తీస్తే కొత్త బంగారం అయిపోతుంది సో మీకు ఆల్రెడీ హింట్ ఇచ్చేసాను అనుకుంటా నేను ఇప్పుడు గెస్ట్ చేయండి సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి నా పూజ రూమ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉందో మీరు అక్షయ తృతీయ పూజ ఎలా చేసుకున్నారు చేసుకున్నారా లేదా చేసుకోకపోతే ఇక్కడే మొక్కేసుకోండి సో ఇదండి మరి నేనైతే చాలా చాలా సింపుల్గా హ్యాపీగా అక్షయ తృతీయ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ నా అవుట్ఫిట్ మీలో ఎంతమందికి నచ్చింది నాకు సెట్ అయిందా లేదా అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఒకసారి నేను వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇస్తాను మీకు కావాలి అంటే కూడా పర్చేజ్ చేయొచ్చు సో ఈ రోజుకైతే వీడియో ఇదండి అండ్ ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు బాయ్ బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే